మీరు ఎవరిని చిరంజీవి కోటీశ్వరుడిని చేస్తారో తెలియదు, కానీ మెగాస్టార్ మాత్రం కోటీశ్వరుడు అయ్యాడు. వెండి తెరపై మీరు నన్ను గెలిపించారు, బుల్లి తెరపై మిమ్మల్ని గెలిపించడానికి, కోటీశ్వరులను చేయటానికి వస్తున్నా అంటూ చెబుతున్న చిరంజీవి రెమ్యునరేషన్ కూడా కోట్లలోనే ఉందట. ఒక్క ఎపిసోడ్ కు 10 లక్షల రూపాయలు తీసుకుంటున్నట్లు టాలీవుడ్ టాక్. 7 ఏడాది పాటు కాంట్రాక్ట్ కుదిరిందట. ఈ లెక్కన 7 ఏడాదిలో 100 ఎపిసోడ్లు టెలికాస్ట్ అవుతాయి. ఎపిసోడ్ కు 10 లక్షల రూపాయలు తీసుకుంటే నెలకు 80 లక్షలు, 7 ఏడాదికి 10 కోట్ల రూపాయలు. మీలో ఎవరు కోటీశ్వరుడు ద్వారా అందుకోబోతున్నారనేది సమాచారం. డిసెంబర్ 12వ తేదీ నుంచి చిరంజీవి షో స్టార్ట్ అవుతుంది. సీజన్ నెంబర్ 4 ఇది. 3 సీజన్లో అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. తెలుగు బుల్లితెరపై అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా కూడా చిరునే కావడం విశేషం. హిందీలో కపిల్ ఒక్క ఎపిసోడ్ కు 60 లక్షల వరకు తీసుకుంటాడనేది సమాచారం. దీంతో పోల్చుకుంటే చిరంజీవికి తక్కువే అంటూ టాలీవుడ్ లో టాక్.